నమస్తే, నేను క్రాంతి. రెండు రాష్ట్రాలు, 9 కోట్ల మంది జనాభా, 44 జిల్లాలు, లోక్సభ రాజ్యసభ కలుపుకుని 60 మంది ఎంపీలు, 274 మంది ఎమ్మెల్యేలు, వీళ్లు కాక రాజకీయంగా ఎంతో మంది కాకలు తీరిన యోధానుయోధులు. వ్యూహాలు పన్నడంతో పాటు వాటిని పకడ్బందీగా అమలు చేయడంలో సమర్థులు. ఇందిరాగాంధీ, వాజ్పేయితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. వీళ్ళెవ్వరూ జాతీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి అక్కర్లేదా? జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లో తెలుగు వాళ్లకు ప్రాతినిధ్యం లేకపోవడం దేనికి నిదర్శనం? కేంద్ర మంత్రివర్గంలోనూ తెలుగు వాళ్లు లేకపోవడం దేనికి సంకేతం? తెలుగు వాళ్లు జాతీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వానికి అక్కర్లేదా? సమైక్యంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచు కోట లాంటి రాష్ట్రం. యూపీఏ 1-2 అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి అవసరమైన అన్ని ఎంపీ సీట్లు అందించిన రాష్ట్రం. దేశమంతా తిరస్కరించిన, హస్తం పార్టీని నెత్తిన పెట్టుకున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడంతో ఏపీలో అడ్రస్ కోల్పోయింది. తెలంగాణలో ప్రతిపక్షంగా నిలబడింది. ఒక చోట పుంజుకోవాలని, మరో చోట అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం సిడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించకపోవడం దేనికి నిదర్శనం? తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేదా? కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి వర్కింగ్ కమిటీ ఇదే. మొత్తం 23 మంది సభ్యుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. 18 మంది శాశ్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నా వీరిలో తెలుగు వారెవరూ లేకపోవడం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యంలో పడేసింది. తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ అధ్యక్షుడి హోదాలో సంజీవ్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం దక్కింది. రాష్ట్రాలకు పార్టీ ఇండిపెండెంట్ ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్న నాయకులు తమ పదవీరీత్యా వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. పార్టీ అనుబంధ సంస్థలైతే ఐఎన్టీయూసీ, సేవాదళ్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ చీఫ్లు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. కొత్తగా ఏర్పాటైన సిడబ్ల్యూసీ తొలి సమావేశం 22 జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సిడబ్ల్యూసీ సభ్యుల్లో ఎవరికీ చోటు దక్కలేదు. ఏపీలో కాంగ్రెస్ చాలా బలహీనపడినా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఎన్నికలు జరిగితే అధికారంలోకి వస్తామని భావిస్తోంది. ఈ దిశగా రాహుల్ గాంధీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణలో పార్టీలో చాలా సీనియర్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్న వారి కంటే చాలా సీనియర్లు ఉన్నారు. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం పెనవేసుకుపోయిన వాళ్లు ఉన్నారు. గతంలోనూ జి వెంకటస్వామి, ఆ తరువాత జైపాల్ రెడ్డి, కేకే సిడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నా తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఒక్కరికి కూడా వర్కింగ్ కమిటీలో చోటు దక్కకపోవడం పార్టీ వర్గాలకు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వారిలో కొంతమంది నేతలు ఇతర పార్టీలోకి వెళ్లారు. కొంతమంది రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. యూపీఏ 1-2 ప్రభుత్వాల్లో మంత్రి పదవులు చేపట్టకపోయినా ఏఐసీసీలో కీలకంగా పనిచేసిన నేతలు ఉన్నారు. ఇతర పార్టీలోకి పోయిన వాళ్లు పోగా పార్టీలో పునరుజ్జీవం నింపే ప్రక్రియ ఇటీవల చురుగ్గా సాగుతోంది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రాహుల్ గాంధీ చొరవ తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చారు. పార్టీ వదిలిపోయిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఏపీకి ఇంత ప్రాధాన్యం ఇస్తున్న హైకమాండ్ సిడబ్ల్యూసీలో చోటెందుకు ఇవ్వలేదని $1 మిలియన్ క్వశ్చన్. ఏపీలో పార్టీకి అంతగా బలం లేదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. అన్ని కలిసొస్తే అధికారంలోకి వస్తామని భావిస్తోంది. హైకమాండ్ కూడా తెలంగాణ మీద ఆశతో ఉంది. పైగా తెలంగాణలో కాంగ్రెస్ కి దిగ్గజాలైన సీనియర్ నేతలున్నారు. జైపాల్ రెడ్డి, వి హనుమంతరావు, రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, మధు యాష్కి లాంటి సీనియర్లకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. పైగా హైకమాండ్ తో సత్సంబంధాలు కూడా ఉన్నాయి. వీరిలో ఎవరికి వర్కింగ్ కమిటీలో చోటు లభించకపోవడంపై పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమని, ఈ రాష్ట్రాలకు వర్కింగ్ కమిటీలో చోటు లభించకపోవడం వెనుక ప్రత్యేక కారణాలు ఉండవచ్చని ఏఐసిసి లాబీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యం ఉందని, భవిష్యత్తులో పరిస్థితులు మారవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నేతలకు వర్కింగ్ కమిటీలో చోటు లేకపోవడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల నుంచి వర్కింగ్ కమిటీలో చోటు కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారని, ఈ పోటీ వ్యవహారం చూసిన తర్వాత రాహుల్ గాంధీకి చికాకు వచ్చి ఎవరిని తీసుకోలేదనే వాదన కూడా వినిపిస్తోంది. వర్కింగ్ కమిటీ సభ్యులను నియమించే అధికారం హైకమాండ్కు వదిలేయకుండా నేతలంతా మాకంటే మాకని పోటీ పడ్డం వల్లే తెలుగు రాష్ట్రాల నేతల్ని సీడబ్ల్యూసీలోకి ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఏ విధంగా చూసినా ఇది తెలుగు రాష్ట్రాలకు అవమానకరమైన వ్యవహారం. 2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని రీతిలో మద్దతిచ్చారు తెలుగు ప్రజలు. పార్టీలో నేతలు పదవులు ఆశించడం సహజం. పరిస్థితి ఎలా ఉన్నా మిగతా వారందరిలో సమర్థులను ఎన్నుకుని చోటు కల్పించేదనే వాదన కూడా ఉంది. తెర వెనుక కారణాలు ఏమున్నా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉంది హైకమాండ్ నిర్ణయం. రానున్న రోజుల్లో దీన్ని సరిదిద్దుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది. వెల్కమ్ బ్యాక్. భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా పేర్కొంది రాజ్యాంగం. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సమాఖ్య స్ఫూర్తికి అద్దం పట్టేలా ఉండాలని రాజ్యాంగం నిర్మాతలు భావించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ స్ఫూర్తిని తుంగలో తొక్కేసిందా? బీజేపీ కేంద్ర కమిటీల్లో కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సురేష్ ప్రభు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా ఆయన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు. బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలతో పనిలేదా? జాతీయ పార్టీలకు ప్రజల ఓట్లు కావాలి, రాష్ట్రాల్లో అధికారం కావాలి, ఎంపీ సీట్లు గెలుచుకోవాలి. కానీ ప్రజలకు ఏం చేస్తారయ్యా అంటే మాత్రం ఏమీ ఉండదు. దేశం మొత్తాన్ని ఒకే దృష్టితో చూస్తున్నామని చెబుతున్న పాలకుల దృష్టి ఎంత వంకరగా ఉందో నిరూపిస్తున్నాయి జాతీయ రాజకీయాలు. వర్కింగ్ కమిటీలో తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంది బీజేపీ నిర్వాకం. పార్టీ జాతీయ రాజకీయాలలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ తెలుగువారి ప్రాతినిధ్యాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చారు కమలనాథులు. భారతీయ జనతా పార్టీ విషయానికొస్తే గతంలో వెంకయ్య నాయుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉండేవారు. తెలుగు రాష్ట్రాలకే కాదు మొత్తం దక్షిణాదికే పెద్ద దిక్కుగా ఉన్నారాయన. బీజేపీ అధ్యక్ష బాధ్యతలతో పాటు 2014 ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర మంత్రిగా ఉన్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండగా తెలుగు రాష్ట్రాలకు వీలైనంత ఎక్కువగా సాయం చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్యలపై మిగతా మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉండగా దక్షిణాదిలో బీజేపీకి ఆదరణ కూడా బాగానే ఉంది. ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏపీ నుంచి వెంకయ్య నాయుడు మంత్రివర్గంలో ఉన్న సమయంలోనే తెలంగాణ నుంచి దత్తాత్రేయ సహాయ మంత్రిగా ఉన్నారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయిన తరువాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. దీంతో కేంద్ర మంత్రులుగా ఉన్న అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. అప్పట్నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేంద్ర మంత్రులుగా మాజీ ఐఏఎస్ అధికారుల్ని, శివసేన ఎంపీగా ఉన్న సురేష్ ప్రభుని రాత్రికి రాత్రి బీజేపీలో చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చిన నరేంద్ర మోడీకి, బీజేపీ నేతలకు తెలుగు రాష్ట్రాల్లో సమర్థులైన నాయకులే దొరకలేదా? వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేలా గ్రౌండ్ వర్క్ చేస్తూనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేశారు. ఢిల్లీలో మీకు నేనున్నాననే భరోసా కల్పించారు. ఆయన తరువాత బీజేపీలో ఎవరూ ఆ స్థానాన్ని భర్తీ చేయలేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ స్థానిక నేతలతో పాటు జాతీయ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. రాజకీయాలు వేరు, పరిపాలన వేరు అనే విషయాన్ని పక్కనబెట్టి రెండిటిని మిక్స్ చేసి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యల గురించి ఢిల్లీలో ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
కేంద్ర నిధులు సాధారణ బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ విషయంలో బీజేపీ జాతీయ నేతల వైఖరి ఎంతసేపు ఎదురు దాడి అన్నట్లుగా ఉంది. విభజన చట్టం ప్రకారం కేంద్రం నెరవేర్చాల్సిన వాటిని కూడా నెరవేర్చడం లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ఏపీ బీజేపీ నేతలు కేంద్ర నాయకులు మాటలు విని రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. విశాఖకు రైల్వే జోన్, కడపలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు ప్రత్యేక హోదా ఇతర హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన నాయకులు వ్యవహరిస్తున్న తీరు వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరుగుతోంది. టీడీపీ మీద వ్యతిరేకతతో తాము రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నామన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తించారా? ప్రజలను మనుషులలాగా కాకుండా ఓటు బ్యాంకులలాగా చూడడం పార్టీలకు అలవాటైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, అధికారంలో ఉన్నాయి. అలాంటి చోట తమ పప్పులు ఉడకవని జాతీయ పార్టీలు భావిస్తున్నాయా? అందుకే తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవడం మానేశాయా? తెలుగు రాష్ట్రాలపై జాతీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వానికి ఇంత వివక్ష ఎందుకు? మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఆకర్షణీయంగా వినిపించిన నినాదాల్లో ఇది కూడా ఒకటి. ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంది, తెలుగు రాష్ట్రాలకు తప్ప. కేవలం 6 ఎంపీ సీట్లు ఉండి రాష్ట్ర హోదా కూడా లేని ఢిల్లీ నుంచి ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఒక్కో ఎంపీ సీటు ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు కూడా అంతో ఇంతో చోటు దక్కింది. బీజేపీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేని కేరళ నుంచి అల్ఫోన్స్ కన్నంతానం కేంద్ర మంత్రి వర్గంలో 2 పదవులు నిర్వహిస్తున్నారు. బీజేపీకి ఏపీలో 2 సీట్లు, తెలంగాణలో 1 సీటు గెలుచుకుంది. ఈ 2 రాష్ట్రాలకు కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు. యూపీఏ 1, యూపీఏ 2 ఎన్డీఏ హయాంలో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే. 2 రాష్ట్రాల నుంచి లక్షల కోట్ల రూపాయల పన్నులు కడుతున్నా కేంద్రం నుంచి ఏపీ, తెలంగాణకు అందుతున్న నిధులు అంతంత మాత్రమే. కాంగ్రెస్, బీజేపీ ఎవరు అధికారంలో ఉన్నా సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగింది. యూపీఏ హయాంలో తెలంగాణకు ఐటీఐఆర్ ప్రకటించినా ఇంతవరకు అది అమలుకు నోచుకోలేదు. బడ్జెట్లో ప్రకటించిన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడర్ తెలంగాణకు ఇవ్వాలని పదే పదే కోరినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. రైల్వే ప్రాజెక్టుల విషయంలోనూ తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలయ్యాయి. జమ్మూ కాశ్మీర్లో వరదలొస్తే కేంద్రం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. ప్రధానమంత్రి మోడీ కాశ్మీర్ వరదల నుంచి కోలుకోవడానికి 4,000 కోట్ల రూపాయలు సాయం ప్రకటించారు. ఉత్తర కోస్తా తీరాన్ని హుదూద్ తుఫాను వణికిస్తే కేంద్రం 1,000 కోట్ల రూపాయల సాయం ప్రకటించినా 400 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి 80,000 కోట్ల రూపాయలు, బీహార్ అభివృద్ధికి 160,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిన మోడీ ఏపీ రాజధాని శంకుస్థాపనకు చెంబుడు మట్టి, చెంబుడు నీరు తీసుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పదే పదే కోరినా పరిశీలిస్తామనే మాట తప్ప కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నా, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉన్నా తెలుగు రాష్ట్రాలకు దక్కింది సముద్రంలో కాకిరెట్టంత మాత్రమే. జాతీయ పార్టీలకు ఉత్తరాది రాష్ట్రాల మీద ఉన్నంత ప్రేమ దక్షిణాది రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద లేదనేది చారిత్రకంగా నిరూపితమవుతున్న సత్యం. జాతీయ పార్టీలను ఆదరించిన సమయంలోనూ ఇదే పరిస్థితి. గతంలో ప్రభుత్వాలు పాలనలో కల్పించిన వివక్ష ఇప్పుడు పార్టీల స్థాయిలో కనిపించడం అత్యంత విషాదకరం. తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇంతమంది ప్రజలకు పార్టీల్లో, పాలనలో ప్రాతినిధ్యం లేకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల భాగస్వామ్యాన్ని అవమానించడమే. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.